గోదావరి జిల్లా ముమ్మడివరం పారిశుద్ధ్య కార్మికుల సమస్య పరిష్కారం చేయండి అంటూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ముందు సిఐటియు ధర్నా. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి దుర్గా ప్రసాద్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితమై భయభ్రాంతులకు గురవుతూ బతుకుతూ ఉంటే ఇటువంటి టైంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డులు శుభ్రం చేస్తుంటే అటువంటి కార్మికులకు కనీసం మాస్కులు శానిటైజర్లు ఇవ్వడం లేదు. గత 8 నెలల నుండి హెల్త్ అలవెన్స్ పెండింగ్ లో ఉండగా అనేక సార్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం సంబంధిత శాఖ మంత్రి కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో బుంగురు కుమారస్వామి, పల్లెవేల నాగమేణి, రేవు వెంకటలక్ష్మి, కాకి రాంబాబు, బొమ్మ అర్జవతి తదితరులు పాల్గొన్నారు. 30 మంది వరకు పనిచేస్తా ఉన్నారు. పరి వేరికి గత 8 నెలల నుంచి హెల్త్ అలవెన్స్ పక్కాయి పెండింగ్ లో ఉంది. అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళినప్పటికీ ఇది మా చేతిలో లేదంటూ ఎవరికి వాళ్ళే చెప్తా ఉన్నారు. కరోనా కాలంలో పరిశుద్ధ కార్మికులు ప్రాణాల పణంగా పెట్టి రోజు వర్క్ చేస్తూ ఉంటే అధికారులు నమ్మకనిదటగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం వీరికి ఈ పరిశుద్ధ కార్మికులకి మాస్కులు కానీ శానిటైజర్ కానీ కూడా ఇవ్వడం లేదు. కనీసం ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా కరోనా రోగులు ఉన్నారు. వాళ్ళు పడేసినటువంటి వ్యర్థాలన్నీ కూడా వీళ్ళు సేకరిస్తున్నారు. కనీసం బ్లౌజులు కానీ కనీసం మాస్కులు కానీ శానిటైజర్ కానీ కరోనా రక్షణ కిట్లు కూడా ఏమీ ఇవ్వడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పరిశుద్ధ కార్మికులకి రక్షణ కిట్లు ఇవ్వాలి. 8 నెలల్లో బండింగ్ హెల్త్ అలవెన్స్ ఏదైతే ఉందో తక్షణమే విడుదల చేయాలి. కరోనా కిట్లు తక్షణమే అమలు చేయాలి. పరిశుద్ధ కార్మికులకి మరి కొంత ఎసులుబాటు పొద్దున్న ఎందుకంటే 12 దాటితే మరి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వెహికల్స్ లేవు. మరి వీళ్ళకి 2 గంటల దాకా పనిచేసుకుని ఒక పూట పనిచేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.